Welcome to FreshersNow Telugu channel. Ee roju manam ee video lo WDCW recruitment details gunchi telusukundam. Video ni chivari varaku chudalekapothunte recruitment yokka details link description box lo untadi. Alternative ga meeru Google ki vellanna kani WDCW Telangana Recruitment 2021 FreshersNow ankanka search chesthe direct ga meeku recruitment details oka page open aipothundi. Deentlo meeku direct ga apply chesukune link, details, notification anni meeku okke chota dorukutayi. సో డీటెయిల్స్కి వెళ్లే ముందు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఫ్రెషర్స్నో తెలుగు ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఆర్గనైజేషన్ నేమ్ ఈజ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ పోస్ట్ నేమ్స్ అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్ అండ్ అంగన్వాడి హెల్పర్. 109 వేకెన్సీస్ ఉన్నవి ఈ పోస్ట్ కి అండ్ మీకు 16th August వరకు టైం ఇచ్చారు ఫర్ యూ టు అప్లై. ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. జాబ్ లొకేషన్ తెలంగాణలో అండ్ గవర్నమెంట్ జాబ్స్ కేటగిరీ కింద ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. మీకు అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి, బికాస్ మీకు అప్డేట్స్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించిన చేంజెస్ కనుక ఏమున్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి. నెక్స్ట్ మీకు ఈచ్ ప్రాజెక్ట్ నేమ్ బట్టి మీకు వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ క్వాలిఫై అయి ఉండాలి అండ్ శాలరీ మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు, బికాజ్ ఈచ్ పోస్ట్కి సెపరేట్గా పే స్కేల్ అనేది ఉంటుంది కాబట్టి. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం ఏజ్ లిమిట్ మీకు 18 to 21 అనేసి ఇచ్చారు. ఏజ్ లిమిట్ కనుక చూస్తే 21 to 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. నౌ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 18 ఇయర్స్ నుంచి కూడా తీసుకుంటారు, బట్ ఓన్లీ 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరు అప్లై చేయకపోతే లేకపోతే అవైలబుల్గా లేకపోతేనే 18 ఇయర్స్ ఉన్న వారిని సెలెక్షన్కి తీసుకుంటారు. సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మెరిట్ బేసిస్ మీద ఉంటుంది అండ్ దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి ఫర్దర్గా మీకు సెలెక్షన్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవుతారు. నా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్ సెక్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తానా కానీ ఈచ్ పోస్ట్కి దాని క్రైటీరియా ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, అంతా మీకు ఎలా అప్లై చేయాలి అని కూడా ప్రాసెస్ అనేది అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు అప్లై చేయాలి, మీరు ఎలిజిబుల్ అయితే డైరెక్ట్గా అప్లై చేయాల్సిన లింక్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.